హాయ్ అండి, ఈరోజు వీడియోలో నెక్ పైకుండి ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా నెక్ పైకుంటే మన నెక్ ఎంత విడ్త్ పెట్టాలి, నెక్ డీప్ ఎంత ఉంటే ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలో కూడా చెప్తాను. ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అన్నా డీప్ నెక్ బ్లౌజ్ కాదండి. ఫ్రంట్లో కూడా చెస్ట్ తక్కువ అన్నమాట. మనకి ఉక్స్ పట్టికి కాజా పట్టికి మధ్యన గ్యాప్ లేకుండా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వచ్చేసి బాడీ కొలతలతో కట్ చేశానమాట. మనకు కావాల్సింది ఏంటంటే బాడీ కొలతలు ఉన్నప్పుడు హయ్యర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, నడుము లూజు, హ్యాండ్ హైట్, హ్యాండ్ లూజు, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, అదేవిధంగా చెస్ట్ పాయింట్, ఆర్మ్ లూజు, బ్లౌజ్ హైట్ ఇవి ఉంటే సరిపోతుంది. ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు. అయితే నేను హ్యాండ్స్ రెండు రకాలుగా తీసాను. షార్ట్ హ్యాండ్ ఎక్కడైతే వచ్చినా అక్కడ లూజు, అదేవిధంగా 3/4 హ్యాండ్ దానికి సంబంధించిన లూజ్ అనమాట. ఇవన్నీ కూడా నేను తీసుకుని బాడీ మీద నుంచి పక్కన రాసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎలా కటింగ్ చేయాలో కూడా చూపిస్తాను. స్కిప్ చేయకండి వీడియోని. సో ఇదంతా కూడా ఇలా నోట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది కదా, అంటే 80 సెంటీమీటర్ లైనింగ్ క్లాత్ని తీసుకుని తడిపెట్టుకుని ఆరబెట్టుకున్నాను. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసాను. హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేద్దామని చెప్పేసి 4 ఫోల్డింగ్ చేశాను. నేనైతే ఎలాంటి మోడల్ అయినా ఎలాంటి బ్లౌజ్ అయినా ఫస్ట్ హ్యాండ్సే కట్ చేస్తానండి. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని ఈ ఫోల్డింగ్ వైపుకి స్కేల్ పెట్టేసుకుని నీట్గా ఇలాగా మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/4 ఇంచ్ అయితే తీసుకోండి. ఎందుకంటే కింద నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను, అందుకని 1/4 ఇంచు కన్నా ఎక్కువే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి హైట్ ఎంత వచ్చింది, 6.5 ఇంచులు వచ్చింది. కింద ఖర్చు వదిలేశాను. కరెక్ట్గా 6.5కి మార్కింగ్ వేసుకుని షోల్డర్ జాయిన్ చేయడానికి హ్యాండ్ ఖర్చు కావాలి కదా, పైన కూడా ఖర్చు పెట్టేసుకున్నాను. స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఆర్మ్ లూజు 14.5 కదా, అంటే దాంట్లోంచి 1/2 భాగం 7 1/2, 7 మీద 3 గీతలు. 7వ నెంబర్తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం 3 ఇంచులు తీసుకోవాలి. ఆ 3 ఇంచులకే ఇక్కడ మార్కింగ్ వేశాను. స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా 3 ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి. క్రాస్గా 7 మీద 3 గీతలు, 7 1/2 కదా, 7 1/2 ఒక మార్కింగ్ వేసుకోండి. హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది, 10 ఇంచులు, దాంట్లో 1/2 భాగం వచ్చేసి మనకు 5 ఇంచులు అనమాట. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. తర్వాత స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు, ఇలా స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు 7వ నెంబర్ కదా, ఇలా కార్నర్గా, ఇప్పుడు స్కేల్ ఉంది కదా, ఇలా కార్నర్గా చూసుకోవాలన్నమాట. ఇలాగా చూసుకుని మనకి 7వ నెంబర్తో వచ్చింది కాబట్టి 1.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది 7వ నెంబర్ కాబట్టి. అదే 8వ నెంబర్ వస్తే పాత ఒక 2 ఇంచులు, 9వ నెంబర్ వస్తే 2 ఇంచులు. ఏ సైజు వాళ్ళకైనా ఇక్కడ 1 ఇంచు, ఎందుకంటే మనకి భుజాల దగ్గర అలాగ రౌండ్ రావాలి కాబట్టి 1 ఇంచు అయితే సరిపోతుంది. తీసేసుకుని కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే మనకి కర్వ్ అనేది షేప్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగా ఇలా షేప్ వచ్చేస్తుంది. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇదే షేప్ అనేది క్లిక్ చేసేయండి. ఇది బ్యాక్ పార్ట్ కర్వ్, సరేనా. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లోతు కావాలి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ప్లస్ గుర్తులా వచ్చింది కదా, ఇక్కడ నుంచి 1/2 ఇంచు లోతు తీసుకోండి. ఆర్మ్ లూజ్ నుంచి మన వైపుకి 1 ఇంచు తీసుకోండి. ఏ సైజు వాళ్ళకైనా అంతేనండి, ఈ సైజు ఆ సైజు అని ఏమీ లేదు, 1 ఇంచు తీసేసుకోండి. తీసేసుకుని ఇలా మళ్ళీ పైన ఎలాగైతే షేప్ ఇచ్చామో కింద కూడా అలాగైతే షేప్ ఇవ్వాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి. అంతే, చూసారు కదా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ ఈ సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తీసేసేయండి. ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి. షోల్డర్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చేసుకుని 2 లేయర్స్ని ఇలా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది తీసేసుకోండి. ఇలా లోత్ అనేది తీసేసుకోండి. ఇలా మొత్తం కూడా లోత్ తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు ఐబ్రో షేప్లో వచ్చింది, అలా వస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అని తెలియడానికి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఏం కావాలి, బ్యాక్ పార్ట్. హ్యాండ్స్ అయిపోయింది కదా, ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ఉంటుంది. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఎల్ స్కేల్ తీసుకుని ఇక్కడ ఎడ్జెస్ ఏమైనా ఉంటే, ఇక సరిగ్గా లేదు, నేను మొత్తం కూడా నీట్గా ఇలా సదురుకుంటాను, లేకపోతే కరెక్ట్గా రాదండి ఫిట్టింగ్ అనేది. ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇప్పుడు నీట్గా వచ్చేసింది. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా.
ఇలా స్ట్రెయిట్గా ఉండాలన్నమాట. స్ట్రెయిట్గా ఉంటేనే మనకి బ్లౌజ్ కుదురుతుంది, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని, నేనైతే ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నానండి, ఖర్చులతో సహా అన్నీ దీంట్లోనే 1 ఇంచ్ తీసేసుకున్నాను. అయితే ఇది మనకి బాడీ కొలతలతో కట్ చేస్తున్నాం కాబట్టి మనం ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్ళకూడదు, చెస్ట్ లూజ్ ప్రకారమే వెళ్ళాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 35 ఇంచులు, నాలుగో భాగం 8.5, 8.5కి మార్కింగ్ వేసేయండి. ఇక్కడ హైట్ వచ్చేసి నేనైతే 13 ఇంచులు తీసుకున్నాను, కింద ఖర్చులు వదిలేసుకుని 13 ఇంచులు, పైన ఖర్చులు అంటే పైన షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకున్నాను. ఇప్పుడు స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నెక్ డీప్, నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు. ఇది నెక్ ఓవర్ డీప్ కాదు, అలా అని చెప్పేసి పైకి కాదు, అది నార్మల్ నెక్ అనమాట. ఇక్కడ కూడా చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ అంతే ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఒక డబ్బా షేప్ అలాగా మార్కింగ్ వేసుకోండి, ఒక డబ్బా షేప్ రావాలి ఇలా మొత్తం కూడా. డబ్బా షేప్ వస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ కోసం 2 ఇంచులు తీసుకోవాలి, ఫుల్ షోల్డర్ 5 ఇంచులు తీసుకోవాలి. అంటే నెక్ కోసం 2 ఇంచులు పోగా 3 ఇంచులు షోల్డర్ కింద ఉండిపోతుంది అనమాట. నేను నెక్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకుంటాను, 2 ఇంచులు నెక్, ఎగస్ట్రా ఖర్చు కోసం 1.25 ఇంచు, మొత్తానికి ఫుల్ షోల్డర్ 5 ఇంచులు. మరి కింద ఎంత తీసుకోవాలి, 3 ఇంచులు తీసుకోవాలి, అది మాత్రం గ్యారంటీగా 3 ఇంచులు తీసుకోవాలి. తక్కువ తీసుకుంటే పట్టేస్తుందండి, 3 ఇంచులు అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కర్వ్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా మొత్తం కర్వ్ తిప్పేసుకుని చంక డౌన్ వచ్చేసి ఎంత తీసుకోవాలి, చంక డౌన్ వచ్చేసి 5.25 తీసుకున్నాను. ఇలాగ 5.25 తీసుకుని ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసుకున్నాను. ఇక్కడ కూడా 5.25కి మార్కింగ్ వేసుకున్నాను, ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకున్నాను. కర్వ్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం చిన్న సైజు కదా అని 1.5 పెట్టకూడదండి, డీప్ నెక్ కాదు కదా, పట్టేస్తుంది అన్నమాట వెనకాల. 1.5కి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి, ఓకేనా, పట్టేస్తుంది. అక్కడ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి, కర్వ్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా మొత్తం కూడా ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మొత్తం కూడా చూసుకుంటే నాకు 7.5 రావాలి, కరెక్ట్గా వచ్చేసింది 7.5. సో నాకైతే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి కావాలంటే దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి, షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి, పైనుంచి కాదు. ఇంకోండి 7.5, 7 మీద 3 గీతలు, గీత మీద నుంచి కొలుచుకుంటే కరెక్ట్ కాదు, గీత పక్క నుంచి కొలుచుకోవాలి, గీత మీద నుంచి కొలవకండి, మళ్ళీ ఫిట్టింగ్ తేడా వచ్చేస్తుంది. సో అయిపోయిందండి. తర్వాత వచ్చేసి నడుము లూజు 30 ఇంచులు, దాంట్లో 4వ భాగం 7.5, డాట్ కోసం 1 ఇంచు కలిపితే 8.5, హైట్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోండి. అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్ కోసము మనం ఏం చేయాలంటే ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో అక్కడ క్రాస్ పెట్టాలన్నమాట. ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి, కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి, ఇది సరైన మెథడ్. అదేవిధంగా బ్యాక్ పార్ట్ ఇక్కడ వీపు పార్ట్ ఉంది కదా నెక్ వైపు, అది మన వైపుకు ఉండాలి, అప్పుడే మీకు ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. ఇది మొత్తం కూడా నీట్గా ఇలాగే మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇలా మొత్తం మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతేనండి, సైడ్ జాయింట్కి 1/2 ఇంచ్ తీసుకోండి, లేదంటే పర్లేదు, వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇలా కూడా మార్కింగ్ వేసేసేయండి, వీపు పార్ట్లో కూడా ఇలాగా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా. 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి,
షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి. అయిపోయిన తర్వాత ఫ్రంట్ నెక్ కరెక్ట్గా రావాలి అంటే 6 ఇంచులు 6.5 మీద 2 గీతలు తీసుకున్నాను. పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి 6 మీద 2 గీతలు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్రాస్గా వేసుకోవాలండి. ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, ఇలా క్రాస్గా. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా పెట్టేసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ 11 ఇంచులు అనుకున్నాం కదా. పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద 11 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ దాని ఖర్చులు అవసరం లేదు, మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, 11 ఇంచులకు మార్కింగ్ వేశాను. మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి. ఇలా నీట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత బుక్స్ పట్టి కాజా పట్టి హైట్ కింద నుంచి ఎక్కడైతే లైన్ వేసామో ఫ్రంట్ పార్ట్ కింద నుంచి 1.5 ఇంచు, నెక్ దగ్గర 1/2 ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. మన వైపు నుంచి 2 ఇంచులు ఉండాలి, అది సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. మన వైపు నుంచి 2½ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను, అంతే. హైట్ వచ్చేసి 2½, ఇంకేం అవసరం లేదండి. ఇలాగా షేప్ తిప్పేసేయండి. షేప్ తిప్పిన తర్వాత ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3½ అయితే వేసుకోండి, అంతే. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి 3½ ఇంచులు తేడా ఉంది, అంత ఉండకూడదు. షేప్ బెల్ట్ ఎక్కువ వచ్చేస్తుంది, 2½ పెడుతున్నాను. ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసేయండి, అంతే. చూసారు ఎంత చక్కగా అయిపోయిందో. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఓకేనా, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి. ఇలాగా ఇది మొత్తం కూడా అంతేనండి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ, ఇక్కడ కూడా అంతే. సో మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. షేప్ బెల్ట్, షేప్ బెల్ట్ ఎలాగా, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతకంటే ముందు కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను నేను. ఇలాగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ పొడుగు వచ్చేసి 1 10 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇలా స్ట్రైట్గా చూసేసుకుని లైన్ వేసేసుకోండి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ పొడుగు వచ్చేసి 11 ఇంచులు అలా తీసుకుంటున్నానండి. ఇది కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ పొడుగు వచ్చేసి 11 ఇంచులు, 11 ఇంచులు కూడా అవసరం లేదండి, 10 ఇంచులు చాలు, చిన్నదే కదా నడుము. ఈ సైడ్ జాయింట్కి మనకి ఎంత వచ్చింది, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోండి, తెలిసిపోతుంది మనకి. ఇలా పెట్టేసుకుంటే తెలిసిపోతుంది మనకి. 1½ ఇంచులు ఉంటే సరిపోతుందండి, ఇది మరీ తక్కువ ఉన్నట్టుంది. కొంచెం ఇలా క్రాస్గా కట్ చేస్తాను. ప్రతిదానికి స్కేల్ వాడుకోండి, మనకి ఫ్రీ హ్యాండ్ కన్నా స్కేల్ నయము. ఇలాగా అంతే అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఈ 1½ ఇంచు పైకి వదిలేస్తే ఎంత వచ్చింది, 2½ ఇంచులు వచ్చింది. ఈ సైడ్ జాయింట్ వైపుకి 2½, ఉక్సు పట్టి కాజా పట్టి వైపు 3 ఇంచులు, మెయిన్ డాట్ దగ్గర 2½, అంతే. ఇవే కొలతలు, ఇంకేం అవసరం లేదు. మెయిన్ డాట్కి ఉక్సు పట్టి వైపు 1/2 ఇంచ్ డిఫరెంట్ ఉంటే సరిపోతుంది అన్నమాట, షేప్ రావాలి కదా. మన దగ్గర ఇంకొక లేయర్ అయితే కావాలి. మనది ఎలాగో చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా క్లాత్ మిగులుతుంది, ఈ షేప్లో ఉంటుంది మన దగ్గర మిగిలిన క్లాత్. ఓకేనా, అవి గుర్తుపెట్టుకోండి, ఏ షేప్ ఏ క్లాత్ మిగులుతుందో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మన మెథడ్లో కట్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా అంతేనండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. సో నేనైతే మొత్తం కూడా కటింగ్, స్టిచ్చింగ్ అయితే ఏం లేదులేండి, స్టిచ్చింగ్ పెట్టలేదు. మీకు తెలిసిందే కదా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది. ఇక్కడ ఏముందంటే రెండు వైపులా బోర్డర్ వచ్చింది, కానీ బోర్డర్ బాగా సన్నగా ఉంది, డ్యామేజ్ కూడా కనిపించింది నాకు. కాబట్టి నేను ఎలాగో పైపింగ్ వేద్దామని డిసైడ్ అయిపోయాను హ్యాండ్కి. అందుకని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్టు, అక్కడ ఉంది కదా చిన్న బోర్డరు, అటు సైడ్కి హ్యాండు, అదేవిధంగా మనకి క్రాస్గా ఫ్రంట్ పార్టు, ఆ మూడు కూడా సెట్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ ఏమో బోర్డర్ వైపుకి, కానీ బోర్డర్ బాగాలేదండి, తీసేస్తాను. తర్వాత వచ్చేసి మనకి ఇదన్నమాట బ్యాక్ పార్టు,
అదేవిధంగా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ కదా, ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా వేసుకోవాలి ఇలాగా. అంతేనండి, ఇలా పెట్టి కట్ చేసుకున్నామంటే మనకి మంచి ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కకే షేప్ బెల్ట్ కూడా పక్కకు పెట్టేసుకోండి. అంతే, గమ్ముతో జాయిన్ చేసామంటే నేను చూపించాను కదా బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.